వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ నుంచి పట్టభద్రుల సంబంధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కంచర్ల శ్రీకాంత్ గారు. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు మైరా మీడియా కంగ్రాచులేషన్స్ చెప్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు? ఈ విజయం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల విజయం. ఈ విజయాన్ని నేను నాకు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని ఈరోజు కష్టపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆయన సూచనలతో, సలహాలతోటి దీన్ని సాధించాం. కాబట్టి ఈ విజయాన్ని కార్యకర్తలకు కూడా అంకితం ఇస్తాను. శ్రీకాంత్ గారు, 40 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో మీరు తిరగరాశారని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు, దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి తూర్పు రాయలసీమ ప్రాంతం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మేము గెలవలేకపోయాము. అయినా ఇటువంటి స్థానంలో గెలవటం అంటే అది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతంలాగే భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చాలా నమ్మి గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇచ్చారు, మీకు పట్టం కట్టారు, వారికి ఎట్లా ఎటువంటి న్యాయం చేస్తారు? 100% ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి ఈ ప్రభుత్వం ఏ అయితే హామీలు ఇచ్చిందో, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అని చెప్పనేసి అని, ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పనేసి, ఇట్లా రకరకాల హామీలు ఇచ్చింది. అవన్నీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ఉన్నారు. నిరుద్యోగ యువత ఎవరైతే అటు ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఇటు ప్రైవేటు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తరఫున నుంచొని పోరాటానికి, వాళ్ళ సమస్యలను శాసనమండలిలో వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. మొదటి ప్రాధాన్యత ఓట్ల వరకు కూడా వైసీపీ హవా చూపింది, రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చేసరికి శ్రీకాంత్ గారు మెజారిటీలోకి వచ్చారు. లేదు లేదండి, మీరు స్టాటిస్టిక్స్ చూసుకోండి, 100% మొదటి ఏ రౌండ్ లో కూడా నాకు మెజారిటీ తగ్గలేదు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో విన్ అవటానికి కావాల్సిన దాంట్లో ఒక 5,000 చిల్లర ఓట్లు తగ్గటం వల్ల సెకండ్ ప్రయారిటీ ఓట్ కౌంటింగ్ కి వెళ్ళటం జరిగింది. వాటితో కలుపుకొని మనం విన్ అవటం జరిగింది భారీ మంది. టీడీపీ అయితే చెప్తుంది, తెలుగుదేశం ఒకవైపు చెప్తుంది, ఇది మార్పుకు సంకేతం, ఏదైతే 3 ఎమ్మెల్సీలు వచ్చి మేము గెలుచుకున్నామో ఇదే విధమైనటువంటి ఫలితాలు కూడా 2024లో రాబోతున్నాయి అంటున్నారు, నిజమేనా ఇది? అసలు ఎట్లా భావిస్తుంది? అసలు 1% కూడా మీకు మీడియా సోదరులకు కూడా ఇంకా డౌట్ ఉందంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే 108 నియోజకవర్గాల్లో నిరుద్యోగులు, చదువుకున్న ఉన్నత విద్యావంతులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అందరూ కలిసి ఇచ్చిన నిర్ణయం ఇది. వాళ్ళ ఒక్క ఓటు అంటే రెగ్యులర్ అసెంబ్లీ ఓట్స్తో 10 ఓట్లతో సమానం. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళు. ఖచ్చితంగా రేపు వాళ్ళు ఇంకా జనరల్ పబ్లిక్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళని అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు నడిపిస్తారు. 100% తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. రాయలసీమలో ఫస్ట్ నుంచి కూడా కొంత జగన్కి ఏదో మామూలుగా ఉంది అనుకుంటున్నారు, ఏదో కొంత బలం ఉంది అనుకుంటున్నారు, ఇది ఈ ఎన్నికలు దేనికి సూచిక అంటారు? 200% ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ చూసి విసికి వేసారిపోయినటువంటి ప్రజలు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పనేసి భయపడిపోతున్నారు. ఎందుకు 1వ తారీఖు జీతాలు రావట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు భయపడుతున్నారు, అసలు కనీసం ఉద్యోగాలు రావట్లేదని నిరుద్యోగులు భయపడుతున్నారు, నిత్యావసర ధరలు, చెత్త పన్ను, ఆ పన్ను అని చెప్పనేసి ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. వాటన్నిటికీ రిజల్టే ఈరోజు చదువుకున్న వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఓటు చేశారు. రేపు సామాన్య ప్రజానికం ఓటు చేసే ఎలక్షన్లో ఇంతకన్నా భారీ మెజార్టీతోటి 150 పైచిలకు సీట్లతోటి తెలుగుదేశం పార్టీ 100% అధికారంలోకి వస్తుంది. అయితే వైసీపీ మాత్రం ఒకటి చెప్తుంది, ఇది 3 మాత్రమే తెలుగుదేశం గెలుచుకున్నది, అంతే దీంతో పాటే అసలు ఏదో మార్పు వచ్చిందని చెప్తున్నారు, ఇది మార్పుకే సంకేతం కాదు, మా ఓటర్లు వేరే ఉందని ఏకంగా ఏం చెప్తున్నారు పరిస్థితి? అంటే గతంలో ఈ వీళ్ళు ఓటర్ల కింద వీళ్ళకి ఓటు వేయలేదా? వైఎస్ఆర్సీపీకి విద్యావంతులు వేశారు, చదువుకున్న వాళ్ళు వేశారు, టీచర్లు వేశారు, సిపిఎస్ ఉద్యోగులు వేశారు, అందరూ నిరుద్యోగులు అందరూ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే ఏదో చేస్తాడు, యువకుడు ఏదన్నా చేస్తాడు అని చెప్పి ఒక ఆశతోటి, ఇంకా ఏదో బెటర్మెంట్, చంద్రబాబు నాయుడు కన్నా ఏదో గొప్పగా చేస్తాడు ఆశతోటి వేశారు. అసలు ఆ ఆశలు చచ్చిపోయి ఈరోజు కనీసం ఈ రాష్ట్రంలో ఉండగలుగుతామా లేదా, మరో పాత బీహార్ లాగా తయారవుద్దాం మన రాష్ట్రం అని భయపడేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ నేను ఇందాక చెప్పినట్టు ఈ ఒక్క ఓటు ఈక్వల్ టు 10 ఓట్లు,
వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ కలిపితే ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఎలక్షన్ ఇది. ప్రతి నియోజకవర్గం అట్లా 108 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఇది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి కడప సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్లో మెజార్టీ వచ్చిందంటే మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్ గారు, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తూ వస్తున్నారు, కుప్పాన్ని ఈసారి కొడతాం కొడతాం అంటున్నారు. అసలు కుప్ప సంగతి అట్లా పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా పులివెందుల్లో అతను నియోజకవర్గంలోనే టీడీపీ మెజార్టీ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏంటి అసలు ఎట్లా ఉందనుకుంటున్నారు, అక్కడ పరిస్థితి మారిపోయింది అనుకుంటున్నారు? అంటే వాళ్ళలాగా మేము ఉత్తమ మాటలు చెప్పడం మా పార్టీకి అలవాట్లేదు. వై నాట్ వైస్ 175 అని చెప్పినా ఒక స్లోగన్ స్టార్ట్ చేశారు. మాకు 175 వస్తాయని మేము చెప్పాం ఖచ్చితంగా. బట్ 150 పైచిలకు సీట్లు అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వస్తాయి. దానికి ఉదాహరణ ఇంకా ఏ సర్వేలు అవసరం లేదు. ఏ కంపెనీ సర్వే లేకపోతే ఏ మీడియా సర్వే ఏది అవసరం లేదు. ప్రజల సర్వే ఈరోజు 3 పట్టభద్రుల స్థానాలని 380,000, 330,000, 300,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి పటభద్ర స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఇట్స్ ఎ బిగ్ సర్వే, శాంపిల్ అయిపోయింది. సో 100% తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ వైజాగ్ కర్నూలు అమరావతి అన్నారు. ఏకంగా కర్నూలులోనే మరి 2 సీట్లు అయితే ఎమ్మెల్సీ టీడీపీ గెలుచుకుంది. ఇది రిజెక్ట్ చేసినట్ట రాజధాని 200% వైజాగ్ ప్రజలు ఇప్పటికే భయాందోళనకు ఉన్నారు. అంటే ఎందుకంటే మన వైజాగ్ ఒక ప్రశాంతమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం, ఒక హాలిడే స్పాట్ లాంటి వాతావరణం ఉంది, ప్రశాంతంగా ఉండేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, లా అండ్ ఆర్డర్ కానీ. ఇప్పుడు ఐసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది వెళ్ళి ఆ వైఎస్ఆర్సీపీ నేతలు ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి ఆస్తుల మీద ధ్వంసం చేసి ఎన్నో రకాలుగా వాళ్ళని హింసించేటటువంటి పరిస్థితి, ఒప్పుకొని వాళ్ళని కిడ్నాపులు చేసి హత్యలు చేసిన సంఘటనలు కూడా చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు విపరీతంగా భయపడిపోయినటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వస్తే ఇంకా దారుణాలు జరుగుతాయని వాళ్ళు ఆ శాంపిల్ అనేది ఈ ఎలక్షన్లోనే చూపించారు. కర్నూలు కూడా అంతే, సేమ్ కోర్టు హైకోర్టు పెడతాము అది ఇది అని చెప్పేసి అన్నారు. అయితే లీగల్ అకాడమీ అనేది ఒకటి వస్తే కర్నూలులో పెట్టకుండా అది మంగళగిరిలో పెట్టించడం జరిగింది. అక్కడే విశ్వాసం అనేది కోల్పోయారు ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఓకే శ్రీకాంత్ గారు, యువగళం పేరుతో సాగుతున్నటువంటి లోకేష్ పాదయాత్ర రాయలసీమలో సాగుతుంది. ఈ టైంలో మరి టీడీపీకి 3 విజయాలు రావడం ఎలా అనిపిస్తుంది మీకు? 100% చిత్తూరు జిల్లాలో నాకు పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిందంటే అది ఆ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ గారు. ఆయన చేసిన యువగళం పాదయాత్ర ద్వారా ప్రతి చోట కేడర్లో ఒక ఉత్సాహం వచ్చేసింది. ఇంకా ఉత్సాహంగా నా ఎమ్మెల్సీ ఎన్నికలు పనిచేయటం వల్లే మాకు అంత మెజారిటీ అనేది అక్కడ రావడం, మైనస్ వస్తుంది అనుకున్న చోట కూడా మెజారిటీ రావడం జరిగింది. రేపు ఇంకా అనంతపురం ఆయన ఒక విప్లవం లాగా, ఒక ఉధృతి లాగా ఆయన పాదయాత్ర కానీ ప్రజల్లో స్పందన కానీ నేను ఆల్మోస్ట్ 16-17 రోజులు ఆయనతో పాటు పాదయాత్రలో పార్టిసిపేట్ చేశాను. మహిళలు యువకులు సెల్ఫీలు దిగడానికైతే లోకేష్ గారితో అసలు ఎన్నెన్ని గంటలు లైన్లో వేచి నుంచి ఉన్నటువంటి పరిస్థితి కొడుతుంది. అంటే అంత అభిమానాన్ని ఈరోజు మా నాయకుడు 100% మా యువ నాయకుడు నన్ను నమ్మి మళ్ళీ చెప్తున్న నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా. శ్రీకాంత్ గారు చెప్తున్నారు ఇది విజయం మరి టీడీపీకే కాకుండా రాష్ట్రానికి చాలా చాలా మార్పు వస్తుందని కూడా చెప్తున్నారు. 2024లో కూడా ఇది మార్పుకు సంకేతం అని కూడా చెప్తున్నారు. ఈ విజయాన్ని మరి యువగళం పేరుతో చేస్తున్నటువంటి నారా లోకేష్కి అంకితం ఇస్తున్నారని శ్రీకాంత్ గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.